అంతకుముందు వాడిందని ఎవరు చెప్పారు? ఏఆర్ డైరీ వాడిందా లేదా? అంతకుముందు తనిఖీలు చేయలేదా? ప్రజలకు ఏం సంకేతం ఇచ్చాం మనం? ఈ 5 ఏళ్ల నుండి ఏ తనిఖీలు చేయట్లేదు? ఆ జంతు వ్యర్థాలకు సంబంధించినటువంటి నూనె, లేకపోతే జంతువుల కొవ్వుకు సంబంధించిన నూనె, చేపకు సంబంధించిన కొవ్వు నూనె అది తీసుకొచ్చి దాంట్లో పోసేస్తున్నారు. మనకు తెలియనికుండా అపవిత్రం చేశాడు జగన్ అనేటువంటి వాడు క్రైస్తవుడు కాబట్టి అనేటటువంటి కోణంలో నమ్మే ప్రయత్నం, నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ 5 ఏళ్లలో ఎక్కడ జరిగింది అనేది కోర్టులో వాదించారా? ఈ 5 ఏళ్ల నుండి జరిగిన ఏదో ఈ లడ్డు ఉదంతం రాగానే మీరు ఒకసారి గుర్తుంచుకుంటే ఈ సెక్షన్ ఆఫ్ మీడియా హెడ్డింగులు పెట్టేసింది ఈ 5 ఏళ్ల నుండి ఈ పాపం ఆ పాపం అని చెప్పి. విజిలెన్స్ వాళ్ళు ఆ నివేదిక ఇచ్చేస్తున్నారు, ఈ నివేదిక ఇచ్చేస్తున్నారు. విజిలెన్స్ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకముందే వీళ్ళకి వచ్చేసినాయి. ఎప్పుడు ప్రతి దాంట్లో తేడాలు ఉంటాయి. ఆ తేడా పవిత్రతకు సంబంధించిన, అవినీతికి సంబంధించిన, అవినీతికి సంబంధించిన చర్య తీసుకో. కానీ పవిత్రతకు సంబంధించిన తేడా వస్తే అది అంతకు మించిన ధర్మద్రోహం లేదు, దైవద్రోహం లేదు. ఇక్కడ జరిగినటువంటి వాస్తవాలకి సుదూర ప్రయాణం అయ్యింది. దాన్ని ఇప్పుడు సెటరైట్ చేసేటటువంటి ప్రయత్నం న్యాయస్థానం ద్వారా జరుగుతుంది. అంతే, ఒక రకంగా ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా ఈ 5 ఏళ్ళ గురించి నిజంగా జరిగిందా లేదంటే హిందువులు ఒక అయోమయంలో గురయ్యారు. మొన్నటి వరకు కూడా నిజంగా 5 ఏళ్ళ పాటు జరిగిపోయిందనే ఫీల్ అయ్యి జరిగిపోయింది, అవి తినేసామేమో అని చాలా మంది బాధపడ్డారు. ఓకే, అదేదో సంప్రోక్షణ ఇలాంటివి చేసుకున్నారు. అయితే ఇక్కడ ఒకటిసారి కీలకమైన అంశం ఏంటి అంటే, ఇందాక మీరన్నట్టు ఆ డిక్లరేషన్ అంశం, ఈ కోర్టు కనుక ఇలా ప్రశ్నించి ఉండకపోతే డిక్లరేషన్ అంశం మీద ఈ పాటికి రాజకీయం జరిగేది రోజు మనం దాని మీద డిబేట్లు పెట్టుకుని ఉండేవాళ్ళు. అదొకటి పక్కకి వెళ్ళిపోయింది. రెండోది, రేపు ఆధారాలు కావాలి కోర్టుకి. మొన్న ఒక ప్రశ్నకు సమాధానంగా ఫిర్యాదులు వచ్చాయి, అందుకుని మేము ల్యాబ్కి పంపించాము, టెస్టులు చేయించాము, ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి అంటే, అంటే ఇలాగా ఫిర్యాదులు వచ్చాయి అందాయి అంటే అది కూడా రిటర్న్గా ఉంటే ఓకే, ఏదో ఎవరో చెప్పారనో, ఎవరో అక్కడ కల్తీ జరుగుతుందో, అపవిత్రం జరుగుతుందని దాని మీద ఈవేనే ఎంక్వైరీ చేయమన్నాం, దాని మీద వాళ్ళ టెస్ట్కి ల్యాబ్కి పంపించాం, ఆ రిపోర్ట్ తర్వాత ఇలా వచ్చినాయి అంటే అటువంటివి నమ్ముతుందా కోర్టు? రిటర్న్గా ఆధారాలు సబ్మిట్